నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్య అంశాలు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందన్న ప్రధాని. ఢిల్లీలో సిఐఐ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2024-25 అనంతర సదస్సులో పాల్గొన్న నరేంద్ర మోదీ. కేంద్ర బడ్జెట్పై లోక్సభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి, వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తున్నామన్న నిర్మలా సీతారామన్. విశ్వ క్రీడల్లో భారత షూటర్ మను భాకర్ సరికొత్త చరిత్ర. సింగిల్ ఎడిషన్లో 2 కాంస్య పతకాలు. స్వాతంత్ర్యం అనంతరం ఒకే ఒలింపిక్ క్రీడలో భారత్ నుంచి 2 పతకాలు సాధించిన మహిళా షూటర్గా గుర్తింపు. మను భాకర్, సరబ్జోత్ సింగ్లకు అభినందనల వెల్లువ. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు నివారించాలన్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. వార్తల్లోని వివరాలు. త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ఆధ్వర్యంలో కొత్త ఢిల్లీలోని విజన్ భవన్లో నిర్వహించిన కేంద్ర బడ్జెట్ 2024-25 అనంతర సదస్సులో ప్రధాని మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని, ఈ ఆవిష్కరణలో కొత్త ఒరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామని, 10 కాలంలో దేశ బడ్జెట్ను 3 చేశామని వెల్లడించారు. 8% వృద్ధి రేటుతో భారత్ దూసుకు వెళుతోందని, ఈ తరుణంలో మన దేశం 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరో రోజు ఎంతో లేదని తెలిపారు. ప్రపంచ వృద్ధిలో మన దేశం వాటా 16% ఉందని, గత 10 మూలధన వ్యయం 5 పెరిగి 11.11 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇప్పుడు భారత్లో 140,000 అంకుర పరిశ్రమలు ఉన్నాయని, ముద్రా పథకం కింద రుణాలు తీసుకుని 8 కోట్ల మంది వ్యాపారాలు ప్రారంభించారని తెలిపారు. 10 సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువస్తున్నామన్నారు. సులభతర జీవనం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని మోదీ వెల్లడించారు. కరోనాతో పోరాటం తరువాత కూడా భారత్ను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లామని తెలిపారు. ఈ నెల 23 పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై పరిశ్రమల వర్గాల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమైందని ప్రధాని తెలిపారు. పాంచవీ సబ్సె బడీ ఆర్థిక తాకత్ హై ఔర్ వో దిన్ దూర్ నహీ జబ్ భారత్ దునియా కీ తీసరీ సబ్సె బడీ ఎకానమీ పవర్ బన్ జాయేగా. వికసిత్ భారత్ను సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2024-25 జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ, చర్చలో పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకుంటామని, నిలకడమైన వృద్ధి రేటుతో ప్రజలే కేంద్రంగా విధానాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా మనమంతా కలిసి పనిచేద్దామని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికి అనుగుణంగా సాగుతున్నామని, 2025-26 నాటికి దాన్ని 4.5% దిగువకు తీసుకువస్తామని చెప్పారు. 3.24 lakh crores has been dispersed for 11 crore farmers. So institutional credit targets for agriculture has increased more than 2.5 times. 2014-15,
ఇట్ వాస్ 8 lakh crores, నౌ ఇట్ ఇస్ 20 lakh crores. కిసాన్ కో ఏ పైసా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ మిల్ రా హై, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఈస్ ఆల్సో బీయింగ్ గివెన్ టు కిసాన్, ఇట్ హాస్ ఇంక్రీజ్ 2.4 times. 2014-15 మే 6,000 crore ఇంట్రెస్ట్ సబ్సిడీ కే సాత్ కిసానో కో లోన్ మిల్తా తా బ్యాంక్ సే, అభి వో బడ్ కర్కే 14,252 crore సే సార్ ఇస్ సార్ 23-24. నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అవేలింగ్ అగ్రికల్చరల్ లోన్స్ హ్యాస్ గ్రోన్ ఫ్రమ్ 57% టు 76%. 14 మే 57% లోన్ అగ్రికల్చర్ ఫార్మర్స్ లేతే అభి 76% లోన్ లే రే సబ్సిడీ కే సాత్, ఇసిలియే యే నంబర్ ఔర్ బడేగి క్యూంకి హమారే ప్రయత్న కిసాన్ కే సాత్ అచ్చా చల్ రహీ హై సార్. విశ్వ క్రీడల్లో భారత షూటర్ మను భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో ఒకే ఎడిషన్లో 2 పథకాలు గెలిచిన భారత తొలి ఇండియన్ అథ్లెటిక్గా చరిత్ర సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మహిళల విభాగంలో 22 ఏళ్ల మను కాంస్య పథకం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా భారత్కు ఈ ఎడిషన్లో తొలి పథకాన్ని అందించిన అథ్లెటిక్గా మను నిలిచింది. తాజాగా ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి మరోసారి కాంస్య పథకాన్ని అందుకుంది. దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ జంట మెడల్ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత్ తరపున ఒలింపిక్ సింగిల్ ఎడిషన్లో 2 పథకాలు సాధించిన మను ఈ ఘనత అందుకుని రికార్డు కెక్కింది. స్వాతంత్రం అనంతరం భారత్ తరపున హర్యానా అమ్మాయి మను భారక్ ఈ రికార్డు బద్దలు కొట్టింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్న మను భాకర్ సరబ్జోత్ సింగ్లకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఒకే ఒలింపిక్ క్రీడల్లో భారత్ నుంచి 2 పథకాలు సాధించిన మొదటి మహిళా షూటర్గా మను భాకర్ చరిత్ర సృష్టించిందని, ఇది ఆమెకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. మను భాకర్ సరబ్జోత్ సింగ్లకు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 ఒలింపిక్స్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మను భాకర్ సరబ్జోత్ సింగ్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. వారి విజయాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన మను భాకర్ విజయం ఎంతో అభినందనీయమన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర్లు దేశం గర్వపడేలా చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం పథకం గెలుచుకున్న మను భాకర్ సరబ్జోత్ సింగ్లకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యంతో చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. భారత్ ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మను భాకర్కు వరుసగా 2 ఒలింపిక్ పథకమని ఆమె నైపుణ్యానికి అంకిత భావానికి ఇది నిదర్శనమన్నారు. మను భాకర్ సరబ్ సింగ్ జోష్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలిపారు. స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఒకే ఒలింపిక్ క్రీడల్లో భారత్ నుంచి 2 పథకాలు సాధించిన మొదటి మహిళా షూటర్గా మను భాకర్ చరిత్ర సృష్టించిందని, ఆమె విజయంతో యావత్ దేశం గర్విస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 124 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారతీయులు వరుసగా 2 పథకాలు సాధించడం చరిత్ర అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మను భాకర్ వరుసగా 2 పథకాలు తీసుకోవడం గర్వకారణమని అన్నారు. మను భాకర్ సరబ్జోత్ సింగ్ జోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒలింపిక్స్లో భారత షూటర్లు పథకాలు సాధించడం గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. షూటర్లు మను భాకర్ సింగిల్ విభాగంలో పథకాన్ని సాధించి భారత్ గౌరవాన్ని పెంచడం ప్రశంసనీయమన్నారు. డబుల్స్లో మను భాకర్ సరబ్జోత్ జోడీ మరో కాంస్యాన్ని సాధించడం అభినందనీయమని, ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన అథ్లెటిక్గా
మను రికార్డు సాధించారని పేర్కొంటూ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మూతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్సులను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు లేకుండా చూడాలని అన్నారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖపై ఈరోజు ఆయన రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాలను నిర్వీర్యం చేశారని అన్నారు. అలాగే గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్లను కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్పై ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరకు కాఫీ విషయంలో సమగ్రమైన మార్పులు రావాలని, గిరిజన ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని ఉపయోగించుకుంటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తేవచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గంజాయి అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏ సంస్థల కార్యకలాపాలు వేగం పెంచాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా ఇది ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, అలాగే గిరిజన ఉత్పత్తులు, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలో వరద ప్రభావిత బాడవ గ్రామానికి 6 కిలోమీటర్ల మేర ట్రాక్టర్పై ప్రయాణించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిధులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఎలాంటి లోటు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిన్నటువంటి శ్రీశైలం డ్యాము, మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అవుతే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో, ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి, 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి 135,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ని కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా, ఎందుకంటే దగ్గర దగ్గర నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. జాగ్రత్త కాస్త, మా నాన్న ఫారెన్ నుంచి తెచ్చారు. సర్వనాశనం, ఇప్పుడు నష్టాన్ని ఎలా పూరిస్తావు? స్టాక్ మార్కెట్లో రిస్క్ మీ కెపాసిటీని బట్టి తీసుకోవాలి. ఇంకా రిస్క్ గురించి తెలిసి ఉండాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఎంతో ఆలోచించి మాత్రమే చేయాలి. అరే వా బిడ్డ, ఉండాల్సిన విధంగా ఉంది. రిస్క్ ని అర్థం చేసుకోండి. మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి. ఏది నీ కాడి పిన్నీ?
ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సిబివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీకు తెలుసా ఈ అమ్మాయి ఎలా స్కూల్కి వెళ్తుందో, ప్రతి గ్రామానికి ఎలా కరెంట్ వస్తుందో, మహిళలు ఎలా సాధికారత పొందుతారు, దేశ భద్రత ఎలా నిర్ధారిస్తుందో, హైవేలు మరియు రోడ్లు ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయో, ఆరోగ్య సేవలు అందరికీ ఎలా చేరుతాయో, చంద్రయాన్ భారత జెండాను చంద్రునిపై ఎలా రెపరెపలాడించిందో, విపత్తుల సమయంలో ప్రాణాలు ఎలా రక్షించబడతాయో, క్రీడల్లో భారత్ ఎలా వెలిగిపోతుందో. అయితే ఈ అపురూపమైన విషయాలు ఎలా సాధ్యమవుతాయి? వీటన్నిటినీ సుసాధ్యం చేసేది భారతదేశపు పన్ను చెల్లింపుదారులు. దేశ ప్రయోజనాల కోసం మీ కర్తవ్యం దయతో నిర్వర్తించండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 31 జూలై 2024 లోపు మీ ఆదాయ పన్ను రిటర్న్ను ఫైల్ చేసినట్లు నిర్ధారించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు దేశపు నిర్మాతే. తిరిగి వార్తలకు స్వాగతం. మానవ అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, అక్రమ రవాణాకు బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వరల్డ్స్ ఉమెన్స్ ట్రాఫిక్ నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా మహిళల మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి, ప్రాబ్లం జరుగుతుంది. వాటి మీద అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈరోజు కార్యక్రమానికి హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరితో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో 2019-2024 మధ్య కాలంలో దాదాపు 32,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టారు. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి విషయం. మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద మాట్లాడితే చాలా అవహేళనంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడారు. అలాగే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో మహిళల మీద అఘాయిత్యం జరిగితే దాని మీద కనీసం స్పందించే పరిస్థితి ఇవాళ దాని మీదే కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైనటువంటి చర్యలు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెట్టి 1 వీక్లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా ఆడబిడ్డల మీద ఆఘాయించాలని చెప్పి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మొన్న శ్రీకాకుళంలో కానీ మిగతా చోట్ల గుంటూరు జిల్లాలో కూడా జరిగినటువంటి సంఘటన మీద ఇమ్మీడియట్గా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. కొద్ది రోజుల విరామం అనంతరం ఉండవల్లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలను మంత్రికి అందించారు. ప్రజా సమస్యలకు సంబంధించి శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈరోజు 3 నూతన బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడ, విజయనగరంకు 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది, కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత లక్ష్యమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కృషి చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు పటిష్టమైన 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేసి 17 మందిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి నుంచి సుమారు 46 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యాంటీ నార్కోటిక్ సెల్ లా అండ్ ఆర్డర్ బృందాలకు అందిన సమాచారం మేరకు నగరంలో వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న వారిపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తున్న సందర్భంలో విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 45 డేస్లో ఇప్పటికే దాదాపు 77 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా కోరాపుట్ మల్కానగిరి ప్రాంతాల నుంచి వీరు గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఒక 12 మంది 10th క్లాస్ చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక 2 ముగ్గురు ఇంటర్మీడియట్ చదివి డిస్కంటిన్యూ చేసినట్టున్నారు. ఒకరు వచ్చేసి 7th క్లాస్ చదివి డిస్కంటిన్యూ చేసినట్టున్నారు. వీళ్ళందరూ కూడా అంతకుమునుపు ప్రాపర్టీ అఫెన్సెస్లో కానీ లేదంటే అంతకుమునుపు ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ అంటే గంజాయి కేసెస్లో కానీ లేదంటే బాడీల అఫెన్సెస్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తులే ఈ యొక్క గంజాయి రవాణాలో అదేవిధంగా గంజాయి సేవించడంలో వాళ్ళు నిమగ్నమైనట్టు తెలుస్తూ ఉంది. సో వీరి మీద నిరంతర నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా క్రిమినల్ హిస్టరీ ఉన్న వ్యక్తులు కాబట్టి నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించే మనం వీళ్ళందరి స్థావరాలను కూడా జియో ట్యాగ్ చేసేసి నిన్న చెప్పినట్టు ఈ పహారా బీచ్ డే బీచ్ అనేది మనం టేకప్ చేస్తున్నాం. ప్రతి నేరానికి ఈ డ్రగ్కి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, అవినాభావ సంబంధం ఏంటి అనేది ప్రతి దాంట్లో కూడా మనం పరీక్షిస్తాం. విజయనగరం జిల్లా జొన్నాడ గ్రామంలో టోల్ ప్లాజాను తొలగించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. టోల్గేట్ను తొలగించాలని కోరుతూ జిల్లా పౌర వేదిక ఆధ్వర్యంలో జొన్నాడ గ్రామంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి గజపతిరాజు, ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, పెనుమస్స సత్యనారాయణరాజుతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ టోల్ ప్లాజాను జొన్నాడ వద్ద కాకుండా చెల్లూరు హైవేలో ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలు పన్నులు కట్టుకోలేకపోతున్నారని తెలిపారు. వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా పౌర వేదిక జులై 1వ తారీఖున ఇక్కడ నిరసన ఏర్పాటు చేస్తే అర్ధంతరంగా అత్యవసరంగా 2వ తారీఖు నుంచి టోల్ ప్లాజా ప్రారంభించారు. దీన్ని జిల్లాలో ఉన్నటువంటి మధ్య చంద్రశేఖర్ మధ్య చిన్నశ్రేణి గారు దగ్గర తీసుకుని వెళ్ళి అట్లాగే జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయించి జిల్లా కలెక్టర్ గారికి వింతపత్రం ఇచ్చి అన్నిటికన్నా విజయనగరం శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు గారు చొరవతో విజయనగరం ఎంపీ గారు కేంద్రానికి లేఖ రాశారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కేంద్రానికి లేఖ రాశారు, ఆపమన్నారు, ఆపలేదు. దీనిపైన విజయనగరం జిల్లా పౌర వేదిక అన్ని ప్రజా సంఘాలతో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో జెండాలు లేకుండా కండువాలు వేసుకోకుండా ప్రజా గొంతుతో ఈ రోజు మహాధర్నాన్ని నిర్వహించాం. అన్యాయంగా అక్రమంగా ఈ జోనాడ దగ్గర టోల్ ప్లాజా కట్టాలని మేము నిరసిస్తూ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు పార్టీలకు అతీతంగా వచ్చి ఈవేళ మహాధర్నా ఇక్కడ నిర్వహించడం జరిగింది. గతంలో కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగే విమానయాన శాఖ మధ్యలో కిందిరాపు రామ్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది, మా ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే ప్రస్తుతం జిల్లా మంత్రి గారు శ్రీనివాసరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పందించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగభద్ర నదీ తీర ప్రాంతాలైన కౌతాళం, మంత్రాలయం, కోసగి ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధోని డివిజన్ డీఎస్పీ శివనారాయణ స్వామి అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. తుంగభద్ర నది నుంచి అధికంగా వరద నీరు ప్రవహించడంతో నది చుట్టూ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు నదీ తీర ప్రాంతాల్లో వెళ్లకుండా ఉండాలన్నారు. నది స్నానం చేయదలిచిన వారు మఠం అధికారులు ఏర్పాటు చేసిన షవర్ల వద్ద స్నానం చేయాలని సూచించారు. తీర ప్రాంత పరిస్థితిని ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది నది చుట్టూ ఉంటారని, ఎవరూ నదిలోకి వెళ్లకూడదని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోతాల మండలంలోను, మంత్రాలయం మాధవరం పరిసరాల్లోను, అదేవిధంగా
నందవరం మండలంలోనూ ఉన్నాయి. అందరి ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమన్నదా, ఎట్టి పరిస్థితుల్లోనూ నదీ పరిసర ప్రాంతాల్లోకి రాత్రిపూట వెళ్ళడం కానీ, చిన్నపిల్లలు ఆ ప్రాంతంలో తిరగడం కానీ చేయరాదు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా నదీ పరివాహక గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ వారి సహాయ సహకారాలతో ప్రతి గ్రామంలోనూ దండోరా వేయించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది కావున ఆ ప్రాంతంలోకి వెళ్ళరాదని చెప్పేసి వాళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మంత్రాలయంకు తెలంగాణ నుంచి, ఆంధ్ర, కర్ణాటక మరియు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వారందరికీ కూడా విజ్ఞప్తి చేయమనగా, ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం కొరకు నదిలోకి దిగకుండా దేవాలయం వారు ఏర్పాటు చేసిన షవర్లను ఉపయోగించుకొని జాగ్రత్తగా ఉండవలసిందని మరీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ తరఫున ప్రజలకు మనవి ఏమనగా, ఈ కొద్ది రోజులు నదీ ప్రవాహం ఉధృతం తగ్గేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండి రెవెన్యూ వారి సూచనలు సలహాలు, పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి ముండకై సమీపంలో వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు వీటికి పడిన ఘటనలో ఇప్పటి వరకు 89 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 116 మందిని రక్షించి వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 2 NDRF బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే 2 హెలికాప్టర్లు, 200 మందితో కూడిన 4 సైనిక బృందాలు, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అలాగే నావికా దళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. ఏడిమల బేస్ నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. భారీ వర్షాల దృష్ట్యా రేపటి వరకు మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కేరళలోని 8 జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 2 జిల్లాల్లో యెల్లో అలర్ట్ను ప్రకటించింది. వయనాడ్ ఘటన తనను తీవ్రంగా బాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాణ నష్టం సమాచారం కలచివేసిందని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వయనాడ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి పెను విధ్వంసం జరగడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్తో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినట్లు ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి కింద 2 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులకు 50,000 రూపాయలు అందించనున్నట్లు ఎక్స్లో పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.